తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే ప్రజలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్ తెలిపారు. కపిలేశ్వరపురం మండలం అంగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంలో ఆంగర గ్రామానికి త్రాగునీరు సరఫరా చేశామని, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 100,000 రూపాయలతో వాటికి మరమ్మతులు చేయకపోవడంతో మూలన పడ్డాయని ఆక్షేపించారు. అలాగే అర్హులైన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే వేగుల్లో జోగేశ్వరరావు ఆదేశాల మేరకు గ్రామంలో రోడ్లు కాలువలు నిర్మాణం కోసం 2,23,00,000తో అంచనాలు తయారు చేయించామని వెల్లడించారు. 2014 చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీల గురించి వేళ మీ పత్రికలో పాపం చాలా పెద్ద ప్లేస్ ఇచ్చి గౌరవించారు నన్ను. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో మొదటి విడత 2.5 కోట్లు అనుకున్నాం డెవలప్మెంట్ పర్పస్, కానీ 7 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది. 7 కోట్లలో 4,70,00,000 రూపాయలు పనులు చేయటం జరిగింది. ఇక మెండపేట అటు కపిలేశ్వరం విస్తరణ రోడ్డు అన్నారు, నిద్రపోతున్నారు ఎందుకు నాకు అర్థం కాదు. ఆ సాక్షి స్టాఫ్ ఏరియాలో నాయకులు కూడా అధికార పార్టీ, గతం అధికార పార్టీ ఒక్క కపిలేశ్వరపురం ముందు తప్ప ఎన్నికల ముందు శాంక్షన్ అయింది 2 కోట్లు, బట్ అది పెండింగ్ పడింది. కానీ ఆ రోడ్డుని మీరు పూర్తి చేయగలిగారని అడుగుతున్నా. 7 కోట్లలో 4,70,00,000 రూపాయలు పనులకు లెక్కలు ఉన్నాయి. అధికారులు దగ్గర అడగడం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మీరు అధికారంకి వచ్చిన తర్వాతను 2,30,00,000 రూపాయలు గాలిలో కలిపారన్నమాట వాస్తవమో కాదో మీరు ప్రజలకు వివరించాలి. 3, ఆ రోజు బాబు గారు పెట్టిన సుజల స్రవంతి పథకాన్ని మేము అధికారంలో ఉండగా ఒక మధ్యలో 4-5 రోజులు కొద్ది వాంటింగ్ వస్తే ప్రతిరోజు సాక్షులు వేసేవారండి. అయ్యబాబు ప్రజలు అల్లలాడిపోతున్నారు కింద మీద పడి మేము ఆ రోజు 2 రూపాయలకు వాటర్ ఇవ్వడం జరిగింది. అయ్యా మరి 5 సంవత్సరాలు నిద్రపోయారని అడుగుతున్నా. 5 సంవత్సరాలు 2 వాటర్ ప్లాంట్లని ఎన్నిసార్లు చెప్పినా సరే మొత్తుకునేవాళ్ళం. ఒక ప్లాంట్కి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇంకో ప్లాంట్కి 30,000 ఖర్చు అవుద్ది. మరి 5 సంవత్సరాలు నిద్రపోతున్నారేంటండి? వాటర్ ప్లాంట్లు ఏమైనా పనిచేస్తున్నాయా? అది కనపట్టలా నాకు అర్థం కాదు. కంపోస్ట్ యార్డ్ కట్టడం జరిగింది, కానీ మేము చేయలేకపోయాము. మీరేం చేశారు 4-5 సంవత్సరాల్లో? నెల కూడా కాల ఒక సామాన్య కార్యకర్తగా, తెలుగుదేశ కుటుంబ సభ్యుడిగా ఈ గ్రామం అభివృద్ధి ఆశించి నెలలోపులు అంగర్లో వేసుకోవాల్సిన రోడ్లు ఎన్ని, అంగర్లో వేయాల్సిన డ్రైన్లు ఎన్ని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంప్రదించి కొలత లేపిస్తే కొత్తగా రోడ్లు వేయాల్సింది 2 కిలోమీటర్ల 217 మీటర్లు అండి. దానికి అయ్యే ఖర్చు 1,23,25,000 అండి. ఇదిగో ఎస్టిమేషన్ ఇచ్చాము. డిపార్ట్మెంట్స్ అంతకాలు, ఇంజనీరింగ్ ఎస్టిమేట్ అంతకాలు. అదేవిధంగా డ్రైన్స్, అంగర గ్రామంలో డ్రైన్స్ అప్పట్లో మీరు పెండింగ్ పెట్టి గాలి వదిలేస్తారు కదా, మెయిన్ డ్రైన్తో కలిపి 2 కిలోమీటర్ల 127 మీటర్లు పని చేయాలి, 123 మీటర్లు పని చేయాల్సింది, కొత్తగా వేయాల్సింది. దానికి చేయాల్సింది 1,10,00,000 అంటే వెరసి ఈ గ్రామంలో రోడ్లు డ్రైన్లు వేయాల్సిన 2,30,33,00,000 వస్తుంది. అది మా యొక్క పని చేయాలనే తపన. 4.5 సంవత్సరాలు ఎక్కడ చేశారు సార్ కక్ష కట్టి? మేము స్థలం మేము ఇచ్చామని మేము చెప్పుకోలేదే. గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర గారు ఇచ్చారని మా తెలుసది, మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకోలేదే. ఆ రోజు స్థలాభావం వల్ల లబ్ధిదారులు ఎక్కువ అవటం మూలంగా G+2 కట్టాలనుకుంటే అక్కడ టెక్నికల్గా బాగుండలేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చేపట్టు టెక్నికల్గా అక్కడ సాయిల్ పనిచేయదంటే అక్కడ ఉన్న 1,056 మంది 1,156 మంది లబ్ధిదారులకి ఫిల్టర్ చేయగా 391 మందికి ఫ్లాట్లు అలాట్ చేయడం జరిగింది. కనీసం వాళ్ళు మన గ్రామస్తులే, దాళ్ళకి రావాల్సిన బిల్లులు కూడా చెల్లించలేని పనికిమాల ప్రభుత్వం మీ గత ప్రభుత్వం మీ యాజమాన్యం చేస్తుంది. పెండింగ్ బిల్స్ కూడా ఇవ్వలేదు మీరు, గుర్తుపెట్టుకోండి. సుమారు 291 మంది పెండింగ్ బిల్స్ కూడా వాళ్ళకి వేయలేదు కక్ష కట్టి. మీరు ప్రజల సంక్షేమం కోరేది తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం పరితెప్పించేది తెలుగుదేశం పార్టీ. దీనికి ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాను తప్ప మీ నాయకుల వల్ల కోట్లు కోట్లు దోచుకుని ఇంట్లో కూర్చున్న రకం కాదు ఇక్కడ.